button, subscribe to our channel, press the bell icon on the YouTube app, and never miss another update. Welcome to Kautilya Careers. So December 10th current affairs. So లోపలికి వెళ్ళే ముందు మనం ఒకసారి ఇరాన్ P5+1 కంట్రీస్ తో దేశాలు ఒప్పందం చేసుకున్నాయి ఆ దేశాలు ఏవి ఇది నిన్న కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇచ్చిన క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే P5 అనంటే పర్మనెంట్ 5 మెంబర్స్. ఎక్కడ పర్మనెంట్ 5 మెంబర్స్ అంటే UNSC యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఐక్యరాజ్య సమితిలో మనకు 6 అంగాలు ఉంటాయి, యుఎన్జిఏ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యుఎన్ఎస్సి, అట్లాగే మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అట్లాగే ట్రస్టీషిప్ కౌన్సిల్, అట్లాగే సెక్రటరియేట్, అలాగే సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్. ఇట్లా 6 అంగాలు ఉంటాయి ఐక్యరాజ్య సమితిలో. మరి ఇందులో ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది ఒక్కటి మాత్రమే మనకు అమెరికాలో ఉండదు దీని ప్రధాన కేంద్రం. మిగతా అన్ని ప్రధాన కేంద్రాలు మనకు అమెరికాలోనే ఉంటాయి. ఐసీజే ప్రధాన కేంద్రం మాత్రం మనకు ఎక్కడ ఉంటుంది అనంటే నెదర్లాండ్స్లో ది హేగ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 దేశాలు ఉన్నాయి, శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు అవి. సో అందులో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్. ఓకే, సో బ్రిటన్, ఇంగ్లాండ్ రెండు ఒకటే, బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ ఓకే రష్యా. సో ఇట్లా మనకి యుఎస్ఏ, యూకే, చైనా, ఫ్రాన్స్, రష్యా, ఈ దేశాలు మనకు శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు. ఈ దేశాలతో పాటు +1 అనే దేశం ఏదైతే ఉందో అది జర్మనీ. ఇట్లా P5+1 దేశాలతో ఆ రోజు మనకు ఇరాన్తో అగ్రిమెంట్ అనేది కుదిరింది. సో ఇరాన్ అండ్ P5+1 కంట్రీస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత అంతర్జాతీయ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ప్రతినిధులను ఇరాన్ తమ దేశంలోకి అనుమతించింది. సో ఇది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మరి డిసెంబర్ 10th కరెంట్ అఫైర్స్కి వెళ్తే ముందుగా అంతర్జాతీయ అంశాలు. రష్యా, ఉక్రెయిన్ ప్రభుత్వాధినేతల మధ్య చర్చ. రష్యా ప్రభుత్వాధినేత మనకు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీలు వీళ్ల మధ్య తొలిసారిగా చర్చలు జరిగాయి. ఎప్పుడు తొలిసారిగా అంటే 2014 తర్వాత తొలిసారిగా చర్చలు జరిగాయి. ప్యారిస్లో మనకు అంతర్జాతీయ సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశంలో భాగంగానే వీళ్ళిద్దరి మధ్య తాజాగా చర్చలు జరిగాయి. ఈ ఇద్దరు నేతలు హాజరయ్యారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ చొరవతో వీరు మాట్లాడుకున్నారు. తూర్పు ఉక్రెయిన్లో క్రిమియా ప్రాంత ఉదంతం అనంతరం వీరి మధ్య చర్చలు జరగడం ఇదే ప్రథమం. మరి ఓకే, ఉక్రెయిన్ అండ్ క్రిమియా ప్రాంతానికి సంబంధించి అసలు ఏం జరిగింది, నేపథ్యం ఏంటి దీనికి అనంటే, రష్యా ఒకప్పుడు చాలా పెద్ద దేశం. అయితే 1990వ దశకంలో ఇది విచ్ఛిన్నమైంది. ఒక రష్యా నుంచి ఎన్నో దేశాలు ఆవిర్భవించాయి. దాదాపుగా 15 దేశాలు, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్ లాంటి దేశాలు రష్యా నుంచి విడిపోయి స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఉక్రెయిన్ అని అనుకుందాం. ఈ ఉక్రెయిన్లో
ఈ ప్రాంతము క్రీమియా ప్రాంతము అని అనుకుందాం, క్రీమియా ప్రాంతము. అండ్ ఇది రష్యాతో బార్డర్ను కలిగి ఉంది. ఈ దేశం మనకు రష్యా, ఈ దేశం మనకు ఉక్రెయిన్, ఈ దేశం మాత్రం మనకు ఈ ప్రాంతం క్రీమియా. ఉక్రెయిన్లో క్రీమియా ఒక రాష్ట్రం లాంటిది, ఒక చిన్న ప్రాంతం అన్నమాట. మన దేశంలో కూడా రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో కూడా శాసనసభలు ఉన్నాయి, అట్లాగే క్రీమియాలో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంది. సో ఈ క్రీమియాలో ఉన్న ప్రజలు రష్యా వాసులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఉక్రెయిన్ అనే దేశం రష్యాతో బాగా క్లోజ్గా మూవ్ కావాలి అని కోరుకున్న ప్రజలు వాళ్ళందరూ. రష్యాతోనే మనం సంబంధాలు పెట్టుకోవాలి అని కోరుకుంటారు, మెజారిటీ ప్రజలు అదే కోరుకుంటారు. కానీ ఉక్రెయిన్ వాసులు మాత్రం యూరప్తో సంబంధాలను కోరుకుంటారు, యూరప్లోనే మనకు మనుగడ ఉంటుంది అని చెప్పి వాళ్ళు విశ్వసిస్తారు. రిమైనింగ్ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ఆ దేశాలతో సంబంధాలనే కోరుకుంటారు. ఈ సమస్య ఈ నేపథ్యంలో ఉన్న సమయంలో మనకు ఇక్కడ క్రీమియా ప్రాంతంలో అక్కడి అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది, మేము రష్యాలో కలిసిపోతున్నామని చెప్పి. సో అక్కడ అక్కడ ప్రజలు ఎన్నుకున్న సభ తీర్మానించింది కాబట్టి ఇంకా అది మా దేశము అని చెప్పి రష్యా తన బలగాలను ఇక్కడ మొహరించింది. అయితే ఒక దేశంలోకి చెందిన ఒక భూభాగాన్ని మరో దేశం ఇలా సైన్యంతో దాడి చేయడం అనేది దురాక్రమణ కిందకే వస్తుందని చెప్పి ఉక్రెయిన్ ఆనాటి నుంచి చెప్తూ వచ్చింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య కొంచెం సంబంధాలు చెడిపోయాయి, పూర్తిగా అంతరించిపోయాయి. అండ్ ఇది ఒక అంతర్జాతీయ సమస్యగా కూడా మారింది. రష్యాపై చాలా మేరకు మనకు ఈయు ఆంక్షలు విధించింది, అమెరికా ఆంక్షలు విధించింది, అయినప్పటికీ రష్యా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఇది పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఇది దీనికి సంబంధించిన నేపథ్యం. నెక్స్ట్ జాతీయ అంశాలు. పౌరసత్వ బిల్లుకు లోక్సభ ఆమోదం. మరి 1955 పౌరసత్వ చట్టాన్ని మార్చాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఓకే ఈ సమావేశాల్లో లోక్సభలో పౌరసత్వ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. అండ్ ఈ పౌరసత్వ బిల్లు లక్ష్యం ఏంటి అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల్లోని మైనార్టీలు. సో అక్కడ ముస్లింలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మైనార్టీలే. సో ఇందులో భాగంగా ఉండే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు వీళ్ళందరూ కూడా భారత పౌరులుగా మార్చేందుకు ఉద్దేశించిందే ఈ బిల్లు. వీరికి భారత పౌరసత్వాన్ని కల్పిస్తారు. సో ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు మద్దతుగా 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటు వేశారు. అంటే ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది అని అర్థం. ఇప్పుడు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభలో బీజేపీకి ఆ స్థాయిలో బలగం లేదు. అయితే బీజేపీ ప్లస్ దాని ఎన్డీఏ పక్షాలు కొన్ని దీనికి మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలిసి దాదాపుగా 116 వరకు మద్దతు ఉంది. మరి ఇవి కాకుండా వైకాపా, మనకి బీజు జనతాదళ్, బీజేడీ లాంటి పార్టీలు మద్దతు ఇవ్వచ్చు. ఈ వీళ్ళ మద్దతుతోటి ఈ బిల్లు గట్టెక్కించవచ్చు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇది రాజ్యసభలో ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. అయితే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మతపీడనకు గురై భారత్లోకి ప్రవేశించిన హిందూ, బౌద్ధ, జైన, పార్సీలు వీళ్ళంతర పార్సీలు, సిక్కు, క్రైస్తవ శరణార్థులకు ఈ బిల్లు పౌరసత్వాన్ని కల్పిస్తుంది. బిల్లులో పేర్కొన్న మూడు దేశాల్లో మతపరమైన పీడనానికి గురై భారత్లోకి 2014 మరి డిసెంబర్ 31 ప్రవేశించిన ఈ 5 మైనార్టీలకు రేషన్ కార్డులతో పాటు ఇతర ఆధార పత్రాలు లేకపోయినా పౌరసత్వం అనేది ఇస్తారు. అయితే వాళ్ళు కనీసంగా 5 భారత్లో ఉండాలి. రాజ్యాంగంలో 6 షెడ్యూల్లో పేర్కొన్న అస్సోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఇది మాత్రం వర్తించదు, అక్కడ వాళ్ళకి పౌరసత్వం ఇవ్వరు. అలా అయితే మణిపూర్ను కూడా ఇన్నర్ లైన్ పర్మిట్లో చేర్చారు. మరి ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ఇన్నర్ లైన్ పర్మిట్ అని అంటే లైక్ మనకు ఒక ఈశాన్య రాష్ట్రాల్లో మనకి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ మిజోరం రాష్ట్రాలు ఉన్నాయి.
ఇంకా ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలు. ఇప్పుడు ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాలని నేను తీసుకుంటున్నాను. సో మీరు మినార్ అని గుర్తుపెట్టుకోండి, MINAR. సో మినార్ అంటే ఎంఐ అంటే మిజోరం, ఎన్ అంటే నాగాలాండ్, ఏఆర్ అంటే అరుణాచల్ ప్రదేశ్. మినార్, ఈ మినార్లో మనకు ఒక ఇన్నర్ లైన్ పర్మిట్ అని ఒక ప్రదేశాన్ని సృష్టించారు. ఎవరు దీన్ని సృష్టించారంటే బ్రిటిష్ వాళ్ళు. ఎప్పుడు అంటే 1873వ దశకంలో అప్పట్లో వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు, ఇన్నర్ లైన్ పర్మిట్. సో ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ఏ చట్టం ద్వారా క్రియేట్ చేశారంటే లైక్ బెంగాల్ ఈస్ట్ ఫ్రంటియర్ యాక్ట్ 1873 అనే యాక్ట్ తోటి ఇన్నర్ లైన్ పర్మిట్ వచ్చింది. ఇది బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అనంటే వాళ్ళ వాణిజ్య అవసరాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం వీళ్ళు దాన్ని తీసుకొని వచ్చారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారత భూభాగంలో, ప్రస్తుతం ఉన్న భారత భూభాగంలో రెండు రకాల ప్రాంతాలని మీరు చూడొచ్చు. ఒకటేమో బ్రిటిష్ ఇండియా అని చెప్తాం, బ్రిటిష్ ఇండియా. రెండోది ప్రిన్స్లీ స్టేట్స్. బ్రిటిష్ ఇండియా అంటే ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలన కింద ఉండింది ఉన్న ప్రాంతము అని అర్థం. ఉదాహరణకి ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ ఇండియాలో అప్పుడు భాగంగా ఉంది. రెండోది ప్రిన్సిలీ స్టేట్, స్వదేశీ సంస్థానాలు, స్వదేశీ రాజుల ఆధీనంలో ఉన్న రాజ్యాలవి. మరి ఈ ప్రిన్సిలీ స్టేట్స్ ఉదాహరణకి ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ రాజ్యంగా అది అప్పట్లో నిజాం పాలనలో ఉండింది. సో ఇట్లా రెండు రకాల భూభాగాలు ఉండేవి. అయితే ఈ మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్రిటిష్ వాళ్లకు కొంచెం కమర్షియల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, టీ పండించడంలో ఇతరేతర వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లు బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేవి, అంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడ పాలన చేసేవాళ్ళు. అయితే వీళ్ళు ఇన్నర్ లైన్ పర్మిట్ను క్రియేట్ చేసి వేరే ప్రిన్సిలీ స్టేట్స్, స్వదేశీ సంస్థానాలు ఈ ప్రాంతంలోకి వచ్చి ఆక్రమణ చేయకుండా, ఇక్కడికి వచ్చి జీవించకుండా, ఇక్కడొచ్చి వాళ్ళ వాణిజ్యపరమైన కార్యకలాపాలు నిర్వహించకుండా ఒక ప్రత్యేకమైన జోన్ని క్రియేట్ చేశారు. ఇది బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రాంతం. మరి 1950 తర్వాత కూడా ఈ ప్రాంతాలను ఇప్పుడు ఇన్నర్ లైన్ పర్మిట్ కిందనే కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకు ఇంకా అలానే కొనసాగిస్తున్నారు అంటే అక్కడ ఎంతో మంది ట్రైబ్స్ ఉన్నారు. ఆ ట్రైబ్స్ల సంస్కృతి, వాళ్ళ భాష, వాళ్ళ విధి విధానాలు విలక్షణంగా ఉంటాయి. వాళ్లను పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఇన్నర్ లైన్ పర్మిట్లో వెళ్ళే వాళ్ళు పౌరసత్వాన్ని పొందలేరు, ఈ భాగానికి ఇది వర్తించదు. నిజం చెప్పాలి అనంటే ఈ మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇవి మూడు భారతదేశంలోని అంతర్భాగాలు. మనమందరం కూడా భారతీయ పౌరులం, కానీ మనం ఇన్నర్ లైన్ పర్మిట్లోకి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా కొన్ని రకాలైన అనుమతులు పొందాల్సి ఉంటుంది. అక్కడ జాబ్ చేయడం కుదరదు, అక్కడ వాణిజ్య కార్యకలాపాలు చేయడం కుదరదు. టూరిస్ట్గా మనం అక్కడికి వెళ్ళాలన్నా సర్టన్ కండిషన్స్ అనేవి ఉంటాయి. మనం రాజ్యాంగం చదివినప్పుడు చూడొచ్చు, లైక్ ఆర్టికల్ 19లో మనకు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అని ఉంది. ఓకే, స్వేచ్ఛగా ఎక్కడైనా మనము పర్యటించే హక్కు అనేది భారతదేశం ఏకపౌరసత్వం అనే ఒక నిబంధనతో ప్రాథమిక హక్కుల్లో కూడా పేర్కొంది. మన దేశం మొత్తం ఒకే ఒక పౌరసత్వం ఉంటుంది. సో మనకి ద్వంద్వ పౌరసత్వం అనేది లేదు. భారతదేశానికి ఒక పౌరసత్వం, రాష్ట్రాలకు మరో పౌరసత్వం అనేది మన రాజ్యాంగం అంగీకరించదు. అంటే దేశం మొత్తం నువ్వు ఎక్కడైనా పర్యటించవచ్చు, కానీ ఈ ఇన్నర్ లైన్ పర్మిట్లో మీరు పర్యటించాలంటే కొన్ని రకాలైన అనుమతులు, షరతులు వర్తిస్తాయి మనకు. కాబట్టి ఇవి ప్రత్యేకమైన ప్రొటెక్టెడ్ ఏరియాస్గా చెప్పచ్చు. మనకి ట్రైబ్స్ సంస్కృతి పరిరక్షణలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మణిపూర్ను కూడా తాజాగా ఈ బిల్లు నేపథ్యంలో ఇన్నర్ లైన్ పర్మిట్లోకి చేర్చారు. మణిపూర్ ఎప్పటి నుంచో ఈ డిమాండ్ను కోరుతూ ఉంది, మమ్మల్ని కూడా ఇన్నర్ లైన్ పర్మిట్లోకి చేర్చండి అని చెప్పి కోరుతూ ఉంది. సో ఇది దీనికి సంబంధించిన అంశం. అండ్ దేశంలో అక్రమంగా వలస వచ్చిన వారి సంఖ్య 31,313 ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు ప్రస్తుతం మనకు చెప్తూ ఉన్నాయి. హిందువులు 25,447, 5,807 మంది సిక్కు కమ్యూనిటీ వాళ్ళు, అట్లాగే
56 మంది క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు చెరో ఇద్దరు ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ భారతదేశంలోకి వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు భారతదేశ పౌరసత్వం లభించనుంది. ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా సరే వీళ్లకు పౌరసత్వం అనేది లభిస్తుంది. వీళ్ళందరు ఎవరు అనంటే, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో అక్కడ మతపరమైన వివక్ష గురై వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఉంటున్న వాళ్ళు. వీళ్ళే శరణార్థులు. నెక్స్ట్, కర్ణాటక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. సో కర్ణాటకలో 15 స్థానాలకు గాను జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో భారతీయ జనతా పార్టీకి కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో కంఫర్టబుల్ మెజార్టీ వచ్చింది. 2 స్థానాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో భారతీయ జనతా పార్టీ రెబెల్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ విజయంతో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ తగ్గింది. సో కర్ణాటక శాసనసభలో మొత్తం 225 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 2 ఖాళీగా ఉన్నాయి. ఒక ఆంగ్లో ఇండియన్ లేరు, ఇంకోటి ఖాళీగా ఉంది. సో అంటే మెజార్టీకి కావాల్సింది 112. 223 స్థానాలు ఉన్నాయి కాబట్టి మనం మెజార్టీకి 112 మంది సభ్యుల మద్దతు అవసరం. గతంలో భారతీయ జనతా పార్టీ 105 స్థానాల్లో గెలిచింది. గతంలో అంటే మనకి 2018 మేలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినప్పుడు మనకు పూర్తి స్థాయి మెజార్టీ ఏ పార్టీ సాధించలేకపోయింది. భారతీయ జనతా పార్టీ 105 స్థానాలతోటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత జేడీఎస్ ఈ పార్టీలు విజయం సాధించాయి. తాజా విజయంతో ఆ పార్టీ బలం శాసనసభలో 117కు చేరింది. సో దీనికి మనం పూర్వాపరాలని పరిశీలిద్దాం. 2018 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్నిటికంటే ఎక్కువ సీట్లను సాధించింది. అయితే అప్పట్లో గవర్నర్ ఈ భారతీయ జనతా పార్టీకి చెందిన యడ్యూరప్పను పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, కానీ మెజార్టీ లేకపోవడంతో ఆయన తన పదవిని కోల్పోయారు. సో 105 స్థానాలు దక్కించుకున్న మెజార్టీకి దూరంలో ఉండిపోయింది అప్పట్లో బీజేపీ. సో కాంగ్రెస్, జేడీఎస్ల కలిపి కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో 2 స్థానం 3 స్థానంలో ఉన్న ఈ 2 పార్టీలు కలిసి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 17 మంది తమ మద్దతును భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. సో కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన 17 మంది సభ్యులు తమ మద్దతును ఉపసంహరించుకొని వాళ్ళు బీజేపీకి తమ సపోర్ట్ను ఇచ్చారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వం అప్పట్లో మైనార్టీలో పడింది. మైనార్టీలో పడి మెజార్టీ నిరూపించుకోలేక వాళ్ళు పదవిని, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ 17 మంది మద్దతుతో యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే జూలై 29 యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు, కానీ ఆ 17 మంది స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపుల నిరోధక చట్టం, రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో పేర్కొన్న ఈ షెడ్యూల్లోని నిబంధనల ప్రకారం వీళ్ళందరినీ అనర్హులుగా ఆయన ప్రకటించారు. వాళ్ళు సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేశారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఓకే అంగీకరించింది. అయితే ఈ 17 మంది కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పి ఆ అవకాశాన్ని కల్పించింది, పోటీ చేసే అవకాశాన్ని అయితే కల్పించింది. సమర్థిస్తూనే వారికి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఉప ఎన్నికలు 15 స్థానాల్లో జరిగాయి. సో ఓకే, ఇది దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్, ఆర్థిక అంశాలు. మానవాభివృద్ధి సూచిలో భారత్ 129వ ర్యాంకులో ఉంది. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విడుదల చేసిన మానవాభివృద్ధి సూచిలో భారత్ 129వ స్థానంలో ఉంది. 93 స్థానాల్లో వరుసగా నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ దేశాలు నిలిచాయి. మరి మొత్తం 189 దేశాల్లో మానవాభివృద్ధి ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. 189వ స్థానంలో నైజీరియా ఉంది. అంటే అక్కడ మానవాభివృద్ధి ఏమాత్రం లేదన్నది చెప్పొచ్చు. 2018లో భారత్ 130వ స్థానంలో ఉండింది. అయితే ఇటీవలి కాలంలో భారత్ అమలు చేసిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, అట్లాగే మనకి ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఊటంకిస్తూ ఇది మెరుగైన జీవనానికి దారితీసిందని చెప్పి మనకి UNDP పేర్కొంది. మానవాభివృద్ధి సూచిలో పరిశీలించే అంశాలు ఏముంటాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం త్వరలో వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. వీక్లీ కరెంట్ అఫైర్స్లో ప్రతి కాంపోనెంట్ గురించి చాలా వివరంగా చర్చించుకుందాం. సో దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవితం అంటే మానవాభివృద్ధిలో ఏమేమి చూస్తారు అంటే దీర్ఘకాలమైన ఆరోగ్యవంతమైన జీవితం అంటే ఒక పుట్టిన మనిషి ఎంతకాలం
వరకు బతకగలుగుతున్నాడు. సో ఇండియాలో దాదాపు ఇది 67.3 ఇయర్స్ ఉంది యావరేజ్. అన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి ఎంతకాలం జీవిస్తూ ఉన్నాడు అనేది చెక్ చేస్తారు. అట్లాగే విజ్ఞానము, నాలెడ్జ్, ఓకే, నాలెడ్జ్ అనేది ఎలా పాస్ అవుతూ ఉంది అన్నది చూస్తారు. మూడోది మెరుగైన జీవన ప్రమాణం. సో ఓకే, మెరుగైన జీవన ప్రమాణం మళ్ళీ ఎట్లా పరిశీలిస్తారంటే వాస్తవ తలసరి జీడిపి ద్వారా పీపీపీ పద్ధతిలో కొలుస్తారు. పీపీపీ అనంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. సో ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అన్నది మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది తెలుసుకుందాం. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పీపీపీ అని చెప్తాం. ఓకే, సింపుల్గా చెప్పాలి అనంటే రెండు దేశాలను పోల్చాలంటే రెండిటికి ఈక్వల్ ప్రమాణాలు అనేవి ఉండాలి. లైక్ ఉదాహరణకి మంచినీళ్లను అండ్ కంప్యూటర్లను మనం కొలవలేం. మంచినీళ్లను కంప్యూటర్లు అనేవి రెండు ఒకే రకమైన రాశులు కాదు, ఒకే రకమైన రాశులను మాత్రమే మనం కొలవగలము. సో మరి రెండు దేశాలు కూడా వేరువేరు యూనిట్లలో ఉంటాయి కరెన్సీలు. మన దేశం కరెన్సీ ఒకలా ఉంటే ఇంకొక దేశం కరెన్సీ ఇంకొకలా ఉంటుంది. మరి ఆ రెండు కరెన్సీలను ఎలా కంపేర్ చేయాలి మనము, రైట్? ఏ దేశంలో మానవ అభివృద్ధి ఉంది అని ఎలా చెప్పగలం? ఏ దేశం ధనికవంతమైన దేశం ఎలా చెప్పగలం? లైక్ ఓకే, బ్రిటన్ వాళ్ళకి ఏమో పౌండ్ అనేది ఒకటి ఉంది, భారతదేశానికి రూపాయి అనే కరెన్సీ ఉంది. ఈ రెండింటిలో ఏది ధనవంతమైన దేశం అంటే రూపాయికి పౌండ్కి మధ్య ఏంటి ఆ ఇంటర్ రిలేషన్షిప్ అనేది తెలియాలి. ఇందుకోసం తీసుకొచ్చిన పద్ధతే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, కొనుగోలు శక్తి సామర్థ్యం. ఇందులో ఏం లేదు, అన్ని దేశాల కరెన్సీలను డాలర్ల రూపంలోకి మార్చే ఒక ప్రక్రియ. మళ్ళీ అట్లా డాలర్ల రూపంలోకి మార్చే ప్రక్రియలో అన్ని దేశాల్లో ఒకే రకమైన వస్తువులు కొనేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అన్న ఆధారంగా మనకు పర్చేసింగ్ పవర్ ప్యారిటీని నిర్ణయిస్తారు. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రస్తుతం ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 70 రూపీస్ అని అనుకుందాం. ఓకే, రూపీస్ 70 అని అనుకుందాం, ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు. ఇది ఎవరు నిర్ణయిస్తారు అంటే మార్కెట్ ఫోర్సులు, మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయి. ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 70 రూపాయలు మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డిసెంబర్ 10th న్యూస్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం మార్కెట్లో ఓకే ఆనియన్ ప్రైస్ ఆల్మోస్ట్ 150 రూపీస్ రీచ్ అయింది. ఎందుకు ఒక్కసారిగా ఆనియన్ అనేది 1 కిలోకు 150 రూపీస్కి వెళ్ళింది? ఒక్కొక్క కొన్ని సందర్భాలు ఇది 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్కే లభించింది. ఇప్పుడు 150 రూపీస్ అయింది. కారణం ఏంటంటే దీనికి డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది. అంటే ఒక వస్తువుకు డిమాండ్ బాగా పెరిగి సప్లై తగ్గిపోతే ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది సింపుల్ లాజిక్ ఇది. మరి డాలర్కి డిమాండ్ బాగా పెరిగిందనుకోండి, అన్ని దేశాలు డాలర్ని కోరుకుంటే డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. అండ్ డాలర్ కాకుండా ప్రపంచ దేశాలు వేరే కరెన్సీని కోరుకుంటున్నప్పుడు డాలర్కి డిమాండ్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం డాలర్కి 70 రూపాయలు ఇచ్చి ఒక డాలర్ కొనుక్కుంటున్నాం. డాలర్ని ఒక వస్తువుగా భావిస్తే 70 రూపీస్ పే చేసి మనం ఒక డాలర్ని తీసుకుంటున్నాం అని చెప్పి అనుకోండి. ఈ సింపుల్గా ఓకే అనుకోవడం వరకే చెప్తున్నాను. మార్కెట్ రేట్ అనేది రోజు మారుతూ ఉంటుంది. డాలర్కు ఉండే డిమాండ్ను బట్టి ఇది ప్రైస్ మారుతుంది. జస్ట్ మార్కెట్ ప్రైసెస్ ప్రకారము ఒక డాలర్ కూడా ₹70 అనుకుందాం. ఇప్పుడు దీన్ని పీపీపీలోకి కన్వర్ట్ చేస్తారు. ఎట్లా కన్వర్ట్ చేస్తారంటే ఒక మనిషి ఒకరోజు జీవించడానికి మన భారతదేశంలో ఎంత ఖర్చు అవుతుంది అనేది చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి పొద్దున్న లేచినప్పుడు బ్రష్ వేసుకోవాలి. ఓకే, బ్రష్కి అయ్యే ఖర్చు, పేస్ట్కి అయ్యే ఖర్చు, బ్రేక్ఫాస్ట్ కాఫీ అండ్ మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, ఇట్లా ఒక మనిషి ఒకరోజు జీవించడానికి కనీసంగా ఏమి కావాలి అన్నది చెక్ చేస్తారు. అట్లా చెక్ చేసి ఎంత అవుతుంది అన్నది లెక్క కడతారు. ఓకే, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఒకరోజు ఒక మనిషి 35 రూపీస్ అవసరం అవ్వాలి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భారతదేశంలో ఒక మనిషి కేవలం 35 రూపాయలతోటి ఒకరోజు తన అవసరాలను తీర్చుకోగలడు అని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఓకే, ఒక అమెరికా వాడు భారతదేశానికి వస్తే వాడు $1 వస్తే 2 రోజులు ఇక్కడ గడపవచ్చు. ఎందుకంటే $1 మార్కెట్ ప్రైస్ ప్రకారం 70 రూపాయలు. అదే భారతదేశంలో జీవించడానికి ఓకే 35 రూపాయలు అవసరం. అంటే $1 విదేశీయుడు భారతదేశంలో 2 రోజులు గడపచ్చు. ఇది పీపీపీ ప్రకారం. సో ఇప్పుడు మళ్ళీ మార్కెట్ రేట్ కుద్దాం. మార్కెట్ రేట్లో $1 తీసుకుంటు 70 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా యొక్క మొత్తం వెల్త్ 700 రూపీస్ అనుకుందాం. ఓకే, ఇండియా మొత్తం సంపద, భారతదేశం మొత్తం సంపద 700 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్.
అప్పుడు మన సంపద $10 కు సమానం. మార్కెట్ రేట్ ప్రకారం, మార్కెట్ రేట్ ప్రకారం భారతదేశం దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత వెల్త్ ఉంది అని అంటే $10 వెల్త్ ఉంది అని చెప్తాం. కానీ ఒక్క డాలర్ తోటి ఎన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పాము, 2 రోజులు ఉండొచ్చు, అంటే డబుల్ అన్నమాట. మార్కెట్ రేట్ ప్రకారం మనకు $10 తీసుకోవచ్చు 700 రూపాయలు అయినప్పుడు, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారము భారతదేశం సంపద $10 అంటే $20తో సమానం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ డబల్గా ఉంది, 20 అని అంటే $20తో సమానం. $20 అంటే మార్కెట్ రేట్ ప్రకారము మన సంపద మార్కెట్ రేట్ ప్రకారం కాకుండా పీపీపీ రేట్ ప్రకారం మన సంపద ₹1400. మార్కెట్ రేట్ ప్రకారం ఏమో మన వెల్త్ ₹700, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఏమో మన వెల్త్ ₹1400గా ఉంటుంది. ఇట్లా ప్రతి దేశంలో కనీస అవసరాలు ఎంత అనేది లెక్కిస్తారు. ఇదే విధంగా మనకు పాకిస్తాన్లో కూడా ఒక మనిషి బ్రష్ వేసుకున్న దగ్గర నుంచి రాత్రి వరకు ఎంత ఖర్చు చేస్తాడు, ఎన్నింటికి సమానం అన్నది లెక్క కడతారు. సరే, ఓకే, ఇది పీపీపీ అని అంటే దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్తో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, $1 తీసుకోవాలి ₹72 అనుకుందాం. $1 తీసుకోవాలి ₹72 అనుకుందాం మార్కెట్ రేట్ ప్రకారం. అలాగే భారతదేశంలో జీవించడానికి ₹18 అవసరం అని అనుకుందాం. ₹18తో జీవించవచ్చు. అంటే ఒక అమెరికన్ భారతదేశానికి వస్తే, లేదా ఏ వ్యక్తి అయినా సరే, $1 ఉంటే 4 రోజులు భారతదేశంలో ఉండొచ్చు. సో మార్కెట్ రేట్ ప్రకారం భారతదేశ సంపద 7,200 రూపాయలు అనుకుంటే, అంటే 10 రెట్లు, ఓకే, సెవెన్ హండ్రెడ్ ట్వంటీ 10 టైమ్స్ అనుకుంటే అప్పుడు $10. కానీ పీపీపీ ప్రకారము 4 టైమ్స్ అవుతుంది. అంటే ఈ సెవెన్ ట్వంటీని 4 టైమ్స్ చేయాలి మనం. 4 టైమ్స్ ₹2,880 అవుతుంది. ఈ విధంగా ఓకే ప్రతి దేశ ప్రమాణాన్ని ఒక ఈక్వల్కి తీసుకొని వచ్చి లెక్కించే పద్ధతినే మనము పర్చేసింగ్ పవర్ ప్యారిటీ లేదా కొనుగోలు శక్తి అని చెప్తాము. ఈ కొనుగోలు శక్తి ఆధారంగా భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 3వ స్థానంలో ఉంది. సో ఇది ఓకే ఎకానమీకి సంబంధించిన న్యూస్. ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్ క్రీడాంశాలు. రష్యా క్రీడాకారులపై 4 ఏళ్ల పాటు నిషేధం విధించారు. దీనికి కారణం ఆ దేశంలో కొంతమంది క్రీడాకారులు డోపింగ్కి పాల్పడడం. అలా డోపింగ్కు పాల్పడిన వారి వివరాలను రష్యా ప్రభుత్వం దాచి ఉంచడం, ఈ నేపథ్యంలోనే 4 సంవత్సరాల పాటు నిషేధం విధించారు. అంటే అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఇంక్లూడింగ్ ఒలింపిక్స్ వీళ్ళు పాల్గొనే అవకాశం అనేది ఉండదు. అంటే 2020లో మనకు రష్యాలో టోక్యోలో జపాన్లో టోక్యోలో ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి. ఈ ఒలింపిక్స్లో, జపాన్లో జరగబోయే ఒలింపిక్స్లో వాళ్ళు పాల్గొనే అవకాశం లేదు. అలాగే 2022లో మనకి వింటర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి, అందులో కూడా వీళ్ళు పాల్గొనే అవకాశం అనేది లేదు. సో రానున్న 4 ఏళ్లలో ఒలింపిక్స్తో సహా ఏ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా రష్యా క్రీడాకారులను ప్రపంచ డోపింగ్ సంస్థ నిషేధం విధించింది. అథ్లెట్ల డోపింగ్ పరీక్షల వివరాలను మార్చేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రష్యాలో ఏ క్రీడలు కూడా ఇంకా నిర్వహించరు, అంతర్జాతీయ స్థాయి క్రీడలు కూడా అక్కడ నిర్వహించరు. అయితే డోపింగ్ మచ్చబడిన క్రీడాకారులు తటస్థ పథకం కింద పోటీపడతారు. తటస్థ పథకం అంటే లైక్ రష్యన్ ఫ్లాగ్ కాకుండా సో న్యూట్రల్ ఫ్లాగ్తో కొంతమందికి పోటీపడే అవకాశం కల్పిస్తారు. అలా కూడా ఎవరన్నా ఇష్టం ఉన్నప్పుడు పాల్గొనవచ్చు. సో ప్రభుత్వ సహకారంతో అథ్లెట్లు డోపింగ్కు పాల్పడినట్లు వెల్లడి కావడంతో 2016 ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో పోటీ పడకుండా రష్యా నిషేధానికి గురైంది. ఇప్పుడు ఆ నిషేధం మరొక 4 ఏళ్ల పాటు పొడిగించారు. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సనా మారిన్, సో ఫిన్లాండ్ ప్రధానిగా 34 సంవత్సరాల సనా మారిన్ నియామకమయ్యారు. సో ప్రస్తుతం ప్రపంచంలో ఉండే ప్రైమ్ మినిస్టర్లలో ఈమె యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా చెప్పొచ్చు. సో ఈ దేశంలో ప్రధాని పదవి చేపట్టిన 3వ మహిళ కానున్నారు ఆమె. అలాగే ఆమె సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి. 5 పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి ఆమె సారథ్యం వహించనున్నారు. అండ్ ఓకే ప్రపంచంలో గతంలో ఈజిప్టు రాజ్యాధికారి కూడా ఉండేవారు. ఆయన ఏజ్ అప్పుడు 192 డేస్ మాత్రమే. అంటే 6 నెలలు కాగానే తను ప్రభుత్వ అధినేతగా మారారు. పుట్టిన 6 నెలలకే. సో అప్పుడు రాచరికం అనేది ఉండింది కాబట్టి ఇలాంటివి కొనసాగాయి. సో ఇంతకన్నా తక్కువ వయసు వాళ్ళు ప్రధానమంత్రి అయిన సందర్భాలు ఉన్నాయి. మీరు పాలిటీలో చదువుతూ ఉంటారు పిట్స్ ఇండియా చట్టం అని చెప్పి.
ఓకే, మనకి ఇది 1784లో వచ్చిన చట్టం, పిట్స్ ఇండియా చట్టం అని చెప్పి. ఈ చట్టానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, అప్పుడు ఆ దేశ ప్రధానమంత్రి విలియం పిట్స్, అప్పటికి ఆయన ఏజ్ 24 ఇయర్స్ మాత్రమే. ఇప్పటి వరకు బ్రిటిష్ దేశంలో ప్రధానమంత్రి అయిన వాళ్ళల్లో ఇతను అతి చిన్న వయస్కుడుగా చెప్పొచ్చు ఇప్పటి వరకు కూడా. సో ఇట్లా తక్కువ చిన్న ఏజ్లోనే ప్రధానమంత్రులు అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మన ప్రపంచంలో 39 ఏట ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు. న్యూజిలాండ్లో కూడా చాలా చిన్న ఏజ్లోనే అతను ప్రధానమంత్రి అయ్యారు. సో ఇట్లా ప్రస్తుతం ఈవిడ ఫిన్లాండ్కు ప్రధానమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ జోజీబిని తుంజి, ఓకే, దక్షిణాఫ్రికాకు చెందిన యువతి. ఈమె ప్రస్తుతం మిస్ యూనివర్స్గా పీఠాన్ని దక్కించుకుంది. నెక్స్ట్ ఓకే, ఈరోజు క్వశ్చన్స్ ఇస్తున్నాను, రేపటి కరెంట్ అఫేర్స్లో వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో మానవాభివృద్ధి సూచిక 2019 ప్రకారం మానవాభివృద్ధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఏది? సో ఇది లేటెస్ట్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ ప్రకారమే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ప్రస్తుతం లోక్సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లులో భాగంగా న్యాచురలైజేషన్ పద్ధతిన పౌరసత్వం పొందడానికి భారతదేశంలో ఉండాలని నిబంధన ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు తగ్గించారు? ఇది క్వశ్చన్. సో భారతదేశ పౌరసత్వం పొందాలంటే 5 పద్ధతులు ఉన్నాయి. బై బర్త్, బై డిసైన్ అంటే పుట్టుక ద్వారా, రక్త సంబంధం ద్వారా, ఇవి రెండు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నాయి. అండ్ పౌరసత్వం పొందేందుకు అతి పురాతనమైన పద్ధతులు ఇవి రెండు. అరిస్టాటిల్ చర్చించిన పద్ధతులు ఇవి రెండు. ఇవి కాక ఇంకా 3 పద్ధతులు ఉన్నాయి మనకి. ఇప్పుడు చెప్పిన రెండు కాకుండా 3 పద్ధతులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్, న్యాచురలైజేషన్ అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఈ 3 పద్ధతుల్లో పౌరసత్వం పొందొచ్చు. ప్రస్తుతం మనం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లులో న్యాచురలైజేషన్ అనే పద్ధతి ద్వారా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వబోతూ ఉన్నాము. మరి ఇందుకు గాను మినిమం ఉండాల్సిన ఇయర్స్ ఎంత నుంచి ఎంతకు తగ్గించారు? ఇది మన క్వశ్చన్. ఓకే, దీనికి క్వశ్చన్ మనం నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ క్లాస్లో తెలుసుకుందాం దీనికి ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.